హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను ఒక ఫిష్ హార్ట్స్ రెసిపీ అని తీసుకొస్తున్నానండి. ఫిష్ హార్ట్స్ అంటే మీరు ఫిష్ హార్ట్ అనుకోవద్దు, ఇక్కడ ఫిష్ అనేది హార్ట్ షేప్లో ఉంది కాబట్టి అలా చెప్పాను. ముందుగా బౌల్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత రెడ్ చిల్లీ సాస్, తర్వాత కొద్దిగా వెనిగర్ యాడ్ చేయండి. వెనిగర్ ఎందుకు అంటే ఫిష్లో వచ్చే నీసు వాసన పోవడానికి కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మీరు రెడ్ కలర్ అంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, కలర్ యాడ్ చేసుకోండి. తర్వాత మీకు టేస్ట్ అనుసారంగా కారము, నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసాను. తర్వాత సాల్ట్ వేసి ఒకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత 1 బై 1 అంటే ఒకటి తర్వాత ఒకటి ఫిష్ ముక్కలన్నింటినీ వేసి మసాలా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఫిషెస్కి చాలా ఫ్లేవర్ పడుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా బాగా మసాలా పట్టే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. చూసారా ముక్క ఎలా ఉందో, ఇలా ఈవెన్గా మసాలా మొత్తం పట్టుకొని ఉండాలి. ఇప్పుడు దీనిని ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేషన్ అంటే ఏం లేదండి, మసాలా పట్టే విధంగా ఒక ప్లేస్లో కదలకుండా పెట్టడాన్ని మ్యారినేషన్ అంటారు. సో దీన్ని ఒక ప్లేట్ పెట్టేసి నేను ఒక 30 మినిట్స్ వరకు దీన్ని మ్యారినేషన్ చేస్తున్నాను. చూడండి, ఫిషెస్కి మసాలా బాగా పట్టిపోయింది కదా. ఇప్పుడు వీటికి మనము ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ ఎందుకు అంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే కారం ఉప్పు అనేది విడిపోయి ఆయిల్ అంతా పాడయ్యే ఛాన్సెస్ ఉంది. పక్కన నేను బ్రెడ్ క్రంబ్స్ తీసుకున్నాను. బ్రెడ్ క్రంబ్స్ మీరు మార్కెట్లో తెచ్చుకోవచ్చు, నేనైతే ఇంట్లో రెడీ చేశాను. ఏం లేదు, మన బ్రెడ్ ఉంటుంది కదా, దానిని కొద్దిగా ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకొని దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటే బ్రెడ్ క్రంబ్స్ రెడీ అయిపోతాయి. ఈ బ్రెడ్ క్రంబ్స్ ఎందుకు అంటే మన ఫిష్ ముక్కలకి క్రిస్పీనెస్ యాడ్నెస్ యాడ్ చేయడం కోసం నేను బ్రెడ్ క్రంబ్స్ యూస్ చేశాను. ఇలా నా ముక్కల్ని మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని చూడండి, హార్ట్స్ లాగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటి కోసం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత వీటిని 1 బై 1 వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ తీసుకోవద్దండి, ఎందుకంటే బ్రెడ్ అనేది ఆయిల్ అబ్జార్ప్షన్ ఎక్కువగా చేసుకుంటుంది. సో నేను ఇక్కడ కొద్దిగా అంటే ఫిషెస్ని జస్ట్ షాలో ఫ్రై చేసే విధంగా ఆయిల్ తీసుకున్నాను. సో 1 బై 1 ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువగా కలపకూడదు, జస్ట్ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పాలి, అంతే. మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఫైనల్లీ మన ఫిష్ హార్ట్స్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మాత్రమే దీన్ని తిప్పాలి, ఊరికే కలపద్దు అసలు. చూసారా, ఫైనల్గా నా ఫిష్ హార్ట్స్ ఈజ్ రెడీ. చూడడానికి సేమ్ హార్ట్ షేప్లో ఉన్నాయి కదా. సో ఇలా అన్ని ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకుంటే మన ఫిష్ హార్ట్స్ రెడీ అండి. దీనిని నేను ఆనియన్స్ అండ్ కరివేపాకుతో రెడీ చేసుకున్నాను.